బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతుండగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 16.2 కోట్లు కాగా సినిమా మొత్తం మీద సాధించాల్సిన టార్గెట్ 17.2 కోట్ల వరకు ఉండగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇంతవరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా సినిమా థియేటర్స్ కౌంట్ ని ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 200 వరకు థియేటర్స్ లోను, సీడెడ్ లో 120 వరకు థియేటర్స్ లోను, ఆంధ్రాలో 250 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఫైనల్ కౌంట్ 570 నుండి 600 వరకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 120 వరకు థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందట. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 120కి పైగా లొకేషన్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. దాంతో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 820 నుండి 850 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర కెరీర్ ను మొదలుపెట్టి 5 ఏళ్ళు అవుతున్న ఇప్పటి వరకు నికర్సిన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నాడు. ఒరిజినల్ వర్జన్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈసారి రాక్షసుడు సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన కెరీర్ తొలి బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఒరిజినల్ లో ఉన్నట్లు ఏమాత్రం టాక్ తెలుగులోనూ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకునే అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాలి. మరి ఎంతవరకు అంచనాలను తట్టుకుని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వేటను కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్ అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ అండ్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.